హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్లీ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు గుడ్లు వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఎండు రొయ్యలు తీసుకొని ఇలా వేపుకోవాలి ఎండు రొయ్యలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను వచ్చి ఒక గుప్పుడు వేసుకున్నాను దగ్గరుండి ఫ్రై చేసుకోండి త్వరగా మాడిపోతాయి ఇవి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ కర్రీ వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్లో కుక్ చేస్తున్నాను అటు సైడు ఎండు రొయ్యలు ఎండు చేపలు ఎక్కువ వాడతారు కదా ఈ రెసిపీ వచ్చేసి పక్కా ఆంధ్ర స్టైల్ అక్కడే ఇలా వంకాయ గుడ్లు ఎండు చేపలు ఎండు రేలు రెసిపీస్ చేసుకుంటారు అండ్ చాలా టేస్టీగా బాగుంటుంది తప్పకుండా మీకు ఇష్టమైతే ఎండు చేపలు రొయ్యలు ఇలా ట్రై చేయండి మీకు నచ్చుద్ది అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి మీ కారానికి తగినంత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి సాల్ట్ని మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్నాం కదా ఇంకా త్వరగా మగ్గిపోతాయి ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ ఇప్పుడు వచ్చేసి ఇందులో వన్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకున్నాము ఇలా ఆయిల్లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కర్రీకి మంచి కలర్ వస్తుంది అండ్ నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఆరు చిన్న వంకాయలను యాడ్ చేసుకుంటున్నాను ఇలా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి ఈ వంకాయల్ని ఇప్పుడే ఫ్రెష్ గా మా చెట్ల నుండి కట్ చేసి కుక్ చేస్తున్నాను చాలా బాగుంటాయి ఇలా నల్ల వంకాయలు వేసుకుంటే తెల్ల వంకాయలతో కూడా చాలా బాగుంటుంది వంకాయలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని సిమ్ లో మగ్గించుకుందాం ఆలోపు ఒక కడాయి తీసుకొని ఇంకొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం వేడెక్కినా సరిపోతుంది ఇన్ కేస్ మీది స్టీల్ ఆర్ అల్యూమినియం కడాయిస్ అయి ఉంటే కొంచెం బాగా వేడవ్వాలి వేడయ్యాక ఎగ్స్ వేస్తేనే మీకు గిన్నెకి అంటుకోకుండా వస్తాయి లే లేకపోతే కడాయి అంతా అంటుకుపోతాయి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకుంటే గుడ్లన్నీ విడిపోతాయండి ఇప్పుడు ఎగ్స్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం వంకాయలు మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు టమాటోల్ని యాడ్ చేసుకుందాం నేను మూడు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కల కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఇవి కూడా మెత్తగా అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకుంటే కుక్ అయిపోతాయి ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కరెక్ట్గా ఇప్పుడు స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసేసుకోండి టమాటోస్ కూడా చాలా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఎగ్స్కి ఇలా చిన్న చిన్న నాట్లలో పెట్టుకోండి అలా అయితే కర్రీ మనకి లోపలికెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది ఎగ్ తింటున్నప్పుడు ఇలా కర్రీతో పాటు ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మొత్తం ఉప్పు కారం అన్నీ ఎగ్స్కి పట్టి మంచి టేస్టీగా ఉంటాయి ఇందులో తగినంత కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులో ఎగ్స్ సగం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేస్తే బాగోదు ఈ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది కర్రీ అయితే సేమ్ ఇదే రెసిపీని గోంగూరతో కూడా చేసుకుంటారు చాలా కమ్మగా ఉంటుంది చూసేసారు కదా ఎండి రొయ్యలు ఎగ్ అండ్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కర్రీని వేడివేడి అన్నంలో కలుపుకొని రసంతో తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్న లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి బాయ్ బాయ్ సీ సోన్